మెదక్ జిల్లా కొల్చెర మండలం రంగంపేట గ్రామంలో ఆషాఢమాస అమావాస్య సందర్భంగా గ్రామంలోని శివాలయంలో శివలింగానికి ఉదయం అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పూజారి శ్రీకాంత్ మాట్లాడుతూ, ఆషాఢమాసం చివరి రోజు కావటం, రేపటి నుంచి శ్రావణమాసం ప్రారంభం అవుతున్నందున అలాగే ప్రతి సోమవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకం చేయడం జరుగుతుందని, భగవంతుని కృపతో వర్షాలు సమృద్ధిగా కురవాలని, కరోనా వ్యాధి పట్ల ప్రజలకు విముక్తి కలిగించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ శ్రీనివాస్, పాడెపు నారాయణ, పాడెపు వెంకటేశం, అల్లిరాజు, బొజ్జ వీరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి వచ్చిన సిద్ధాంతులు, వేదాంత పురోహితులు అనంతగిరి శర్మ, పండితులు అప్పల మాధవ శర్మ, నాగరాజు శర్మ, శశిధర శర్మ, విరాల నరసింహరామ శర్మ, ఆలయ కమిటీ అధ్యక్షులు దాచేపల్లి వెంకటకృష్ణ, ఆలయ కార్యనిర్వహణ అధికారి రఘుపవన్ పలువురు పాల్గొన్నారు. తెలంగాణ విద్వత్ వేదికకు విద్వత్సభ ప్రధాన కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యుడు బోర్పట్ల హనుమంతాచార్య, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు వెన్నంపల్లి జగన్మోహన శర్మ, విద్వత్సభ సంయుక్త కార్యదర్శి గాడిచెర్ల నాగేశ్వర శర్మ సిద్ధాంతి, ఓరుగంటి రామారావు సిద్ధాంతి, దేశాయపేట మహేశ్వర సిద్ధాంతి శర్మ తదితరులు పాల్గొన్నారు. విద్వత్ సభ బ్రహ్మశ్రీ న్యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి గారి యొక్క అధ్యక్షతన గత 4 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలోని సిద్ధాంతులు పంచాంగకర్తలందరినీ ఒకే వేదిక మీదకి తీసుకువచ్చి ఈ రాష్ట్రంలో పండుగల నిర్ణయం అంతా కూడా ఏకోన్ముఖంగా సమన్వయంతో జరిగి ప్రభుత్వానికి ప్రజలకు ఒక వారధిగా నిలిచి ఒక ధార్మిక సలహాలను అందించే దిశగా గత 4 సంవత్సరాలుగా తెలంగాణ విద్వత్సభ చేస్తున్నటువంటి కృషి చాలా మరవలేనిది. వచ్చే సంవత్సరం ప్లవరామ సంవత్సరానికి సంబంధించిన పండుగల నిర్ణయం ఇవాళ వర్గం ఈ విద్యా సరస్వతి ఆలయ క్షేత్ర సన్నిధిలో ఇవాళ జరిగింది. ఒక అవగాహన కల్పించడం కోసం శిక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించడానికి ప్రతి సంవత్సరం కూడా ఇదే తరహాలో తెలంగాణ రాష్ట్ర మహాసభ మండల కేంద్రం విద్యా సరస్వతి చరణ సన్నిధిను ఈరోజు చతుర్థ తెలంగాణ విద్వత్సభ ప్లవరామ సంవత్సర పండుగ నిర్ణయాల గురించి సమావేశమై ఏకోముఖంగా ఏకాభిప్రాయంగా పండుగలు అలాగే మోధ్యమ ఇవన్నీ కూడా ఈ సభ వచ్చే సంవత్సరాలకు కాదు ఏకోముఖంగా పరిష్కరించబడినది. ధన్యవాదాలు అర్పిస్తూ మరి పండుగల నిర్ణయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. తదనుగుణంగా వచ్చే క్యాలెండర్లో ప్రభుత్వ సగంలో దీన్ని నిగుడీకృతం చేయమని వారిని అభ్యర్థన జరుగుతుందని విలవించుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. అతి వైభవంగా సిద్ధాంతుల సమక్షంలో పండుగ నిర్ణయం జరిగింది. అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే పెద్దలు పూజలు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ కొడకల్ల నరసింహరామ సిద్ధాంతి గారి పేరు మీద ఒక అవార్డును ప్రకటించి ఆ అవార్డును ఈ రోజు ఎందుకంటే రేపు ఆయన భక్తుడే, నిన్న ఆయన చనిపోయిన రోజు, ఈ రెండింటిని పురస్కరించుకొని పెద్దలు పూజ్యులు బ్రహ్మశ్రీ న్యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి గారికి మొట్టమొదటిసారిగా ఆ యొక్క అవార్డును పురస్కరించుకొని చిరు సత్కారం కూడా చేయడం జరిగింది.